మాతృదేవోభవ. ఒకరిని నమ్మి ఊరుకొని ఉండేటి రోజులు కానే కావు జగన్మాత. ఒకరిని నమ్మి ఊరుకొని ఉండేటి రోజులు కానే కావు. వేయికొకరు కూడా నమ్మదగు ఈశ్వర బుద్ధులు లేనేలేరు. ఒకరిని నమ్మి ఊరుకొని ఉండేటి రోజులు కానే కావు. వేయికొకరు కూడా నమ్మదగు ఈశ్వర బుద్ధులు లేనేలేరు. తల్లి కలియుగమునందు విపరీతపు బుద్ధుల తల్లి బిడ్డకే నికరముగాదు. ఎట్లు మరణించడిదాక దినాలులాగుటల్ ఎట్లు మరణించడిదాక దినాలులాగుటల్. ఇబియన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1413 భాగానికి ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 113 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. 146 నామం మనం నిష్ప్రపంచాయై నమః అనేదాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు 147 నిష్ప్రపంచ నిరాశ్రయ నిరాశ్రయాయై నమః. అమ్మవారు ఎవ్వరిని ఆశ్రయించదు, ఎందుకంటే అన్నిటికీ ఆవిడే ఆశ్రయం. మనం ఎవరికైనా ఆశ్రయం ఇవ్వాలి అంటే మనం ఇంకోళ్ళ ఆశ్రయంలో ఉంటే ఎలా ఇస్తామండి? మనం అద్దింట్లో ఉంటున్నాం అనుకోండి, ఎన్ని నిబంధనలు ఉంటాయి? చివరికి తండ్రి తల్లు చనిపోతే ఆ మృతదేహాన్ని అక్కడ పెట్టడానికి కూడా యజమాని వచ్చి అభ్యంతరం చెబితే తీసేయాలా వద్దా? తీసేయాల్సి వస్తుంది. అదే మన సొంత ఇల్లు అయితే నా ఇష్టం అని చెబుతాం, మా ఆ సొంత ఇంటి ఆవరణలోనే పెట్టుకుంటాం. ఈ చిన్న విషయంలో తేలిపోతుంది ఒకరిని ఆశ్రయించి ఉండడంలో ఉండే ఇబ్బంది ఏమిటండి? కొంతకాలం తప్పదు జీవితంలో, ఆ స్థితి వచ్చాకైనా దాని నుంచి బయటపడాలి. మనిషికి ఏమున్నా ఏం లేకపోయినా ముందు సొంత ఇల్లు ఉండాలి. గూడో గుడుసో మేడో మిద్దో ఏదైనా పర్వాలా, స్థితిని బట్టి అతికిపోకుండా అప్పులు చేయకుండా సొంత ఇల్లు కట్టుకోవాలి. అది మేడ కావచ్చు, మిద్దె కావచ్చు, గూడు కావచ్చు, గుడిసె కావచ్చు, ఇది నా ఇల్లు అని చెప్పుకుందుకు ఉండాలి. అంత అవసరం అది ఈ ఆధునిక కాలంలో, మరీ అవసరం. ఎందుకంటే ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అద్దెలలో ఉంటే అన్నీ ఇంక వాళ్ళ ఇష్టమే, ఏదన్నా చెప్పడానికి వీల్లేదు. అలాగని కాస్త అద్దె ఇంట్లో ఇచ్చేటువంటి యజమాని కాస్త మంచివాడే ఉండి బాబు మీరు జాగ్రత్త చూసుకోండి అంటే వీళ్ళు మొత్తం ఇల్లు పాడు చేసేస్తున్నారు. ఎలా అయిపోయిందంటే పరిస్థితి మంచితనం ఒక నేరం అయిపోయింది రోజులు. ఇటువంటప్పుడు ఏమిటి, ఎవడింట్లో వాడు ఉండడమే మంచిది. ఈ విషయం అర్థమైతే వేదాంతం కూడా అర్థమవుతుంది, జీవితం కూడా అర్థం. మనం అద్దింట్లో ఉన్నామనుకోండి, ఎవరో వస్తే మన ఇంట్లో పెట్టుకోవాలంటే ఏమిటండి మీ ఇంటికి బాగా వస్తున్నారని వచ్చిన నీళ్ళ వాడకం ఎక్కువవుతుంది అంటాడు. లేదా మెట్లు అరిగిపోతాయంటాడు, ఏం దొరకకపోతే ఏదో ఒకటి అంటాడు, వాడు ఇల్లేనే అంటాడు. అందుకే ఎవరిని ఆశ్రయించకుండా ఉండాలి. ఉండాలి అంటే మనం మనకెవరూ ఆశ్రయం కాకుండా ఉండాలి. అప్పుడు మనం ఎవరికైనా ఆశ్రయం ఇవ్వగలుగుతాం. ఎవరికైనా మనం ఆశ్రయం ఇవ్వాలంటే మనం ఎవరి ఇంకోళ్ళ మీద ఆధారపడే పరిస్థితి ఉండకూడదు. అమ్మవారు నిరాశ్రయాయి నమః అంటే ఆవిడ ఎవరిని ఆశ్రయించేది, ఎందుకంటే అన్నిటికీ ఆవిడే ఆధారం. ఇందాక నిరాధారాయంతో ఇది అంతే. చివరికి ఆశ్చర్యం ఏంటంటే శివుడికి కూడా ఆవిడే ఆధారం. శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవిత. శక్తి ఉంటేనే శివుడు ఏమైనా చేయగలుగుతాడు, లేదా ఆయనే ఏం చేయలేడు. దీని గురించే చమత్కారమైన మాట కూడా ఉంటుంది. అమ్మవారు శివుడు కూర్చుని కైలాసం పర్వతం మీద మధ్యాహ్నం కూర్చొని సరదాగా మహాడుకుంటారు. భోజనం చేసేసి వేరే పనే లేక తాంబూలం వేసుకుని ఆవిడేదో ఆకులు రాసిస్తుంది, ఈయన ఏదో నవ్వులుతున్నాడు కూర్చుని. అక్కడ కాసేపు ఏదో మాట్లాడుకుంటుంటే ఇద్దరికి ఏదో వాదోపవాదాలు వచ్చాయి. బహుశా ప్రత్యేక హోదా ఇద్దామా లేదా ఆంధ్రప్రదేశ్ కానీ వాదించుకుని ఉంటారు. దానికి ఏముంది, ఏదో చేసుకుని శ్రీశైలం అక్కడ ఉంది కదా, అందుకే ఎవరో పాపం ఆంధ్రులంతా ఏదో అంటున్నారు ఇద్దాం వద్దాని. శ్రీశైల అధిపతికిను మల్లికార్జున స్వామికి భ్రమరాంబాదేవికి వచ్చి ఉంటుంది అక్కడ. ఏదో మొత్తం ఇద్దామని ఒకళ్ళు రాదని ఒకళ్ళు ఈ వాదనలు ఏదో వచ్చింది, అది కొంచెం ముదిరింది. భార్యాభర్త ఎప్పుడు రోజు ఒక అరగంట మాట్లాడుకోవాలి, మనలో మన మాట అరగంట మించి మాట్లాడుకోకూడదు, గొడవలు అయిపోతాయి, అనవసర విషయాలు వస్తాయి, అక్కడ ఆపేయాలి, మళ్ళీ సాయంత్రం కూర్చుందామని చెప్పాలి. ఇంకలా లాగానాం బేకానాం లాగుతుంటే అనవసర విషయాలు వస్తే గొడవలు అయిపోతాయి. అలాగే మొత్తం లాగారు, ఒక గంట దాటింది. ప్రత్యేక హోదా గొప్ప విషయం కావచ్చు, ఆంధ్రులకు అవసరమైతే కావచ్చు, కైశివుడికి పార్వతికి దాంతో పని ఏమిటి, ఇదే అనవసరం చర్చ అండి. ఏదైనా సరే అప్పుడు ఆ కోపంలో అమ్మవారికి ఏముంటుందో తెలియక ఊరుకోవాయా అమ్మా నాన్న లేరు నువ్వు మాట్లాడవే అని చెప్పేసింది. అంత కోపం వచ్చేసింది. కోపం వస్తే అలాగే ఉంటుంది, చర్చలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే ఆ చర్చలో నా మాట నెగ్గాలనే పట్టుదల ఎక్కువ అవుతుందండి. నిజం నెగ్గాలని కాదు, నా మాట నెగ్గాలి, లేకపోతే నేను ఓడిపోతాను. ఆ నేను అహం ఎప్పుడైతే ప్రవేశించిందో ఇక చర్చ పక్కదారి పట్టేస్తుంది.
అహం ప్రవేశించినంత వరకు దాన్ని చర్చ అంటారు, వాదం అంటారు. నిజం తెలుసుకుందుకు మనం చర్చిస్తామంతే. ఒకవేళ అవతల చెప్పేవాళ్ళది నిజమైతే మనం అంగీకరిస్తాం, హాయిగా ఓపెన్ మైండ్ అంటారు, బహిరంగంగా హాయిగా ఉంటాం, స్వచ్ఛంగా చెరిపేసిన పలకలా ఉంటాం. అలా చర్చించాలి. అప్పుడు పర్వాలేదు, మన అభిప్రాయాలు చెప్పచ్చు, వారి అభిప్రాయాలు చెప్పచ్చు. సారాంశంగా ఈ మథనంలో ఏం తేలితే మనం దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. నిజమే కావచ్చు కానీ నేను ఒప్పుకోను, ఎందుకంటే మాది వేరే పార్టీ. అటు పార్టీల మధ్య ఎప్పుడు చర్చలు పెట్టకూడదు అసలు. అవి కాలక్షేపాన్ని పనికొస్తే కానీ వాటి వల్ల నిజాలు తేలవు. ఎవడు పార్టీని వాడు సమర్థించుకుంటూ చర్చ ఏమిటంటే అర్థం లేకుండా జనాన్ని పిచ్చాళ్ళని చేయడం చెప్తే ఏం లేదు. రాజకీయ చర్చల వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. అవి చూడడమే దండగ. మంచి చెడ్డ లేకుండా పార్టీని సమర్థిస్తున్నాడు ఆయన. ఇంకేమన్నా అంటే మా పార్టీ కదండి అంటాడు. అదేమిటది మీ పార్టీ ఎందుకేంది మంచి ఆశయాలు ఉండబట్టి అది చెడ్డ పని చేసినప్పుడు నువ్వు విమర్శించాలి. అది అవసరం అయితే బయటికి రావాలి, రాడు. ఇంతకాలంగా ఉన్నాం, ఇది ఇదో బంక, ఎంతకాలంగా ఉండి ఇదో బంక్ ఇది. ఆ బంక వదిలిపెట్టలేకపోతున్నాడు ఆయన, ఎందుకంటే ఏవో ఆశిస్తున్నాడు. సమస్య అది బయటకు వచ్చేస్తే అవకాశాలు పోతాయి. మరి ఇప్పుడు కొత్త పార్టీలో చేర్చుకోరు, చేర్చుకున్నా ఇవ్వరు. అంటే దీని బంక పట్టించుకుంటున్నాడు కానీ ప్రజలకు ఏం అక్కర్లేదు, ప్రజల సౌఖ్యంగా దీనికి కావలసింది. అర్థమైపోతుంది. అలా లేకుండా ఉండడానికి అమ్మవారు మాట్లాడుకుంటే ఇప్పుడు కోపం వచ్చావిడ ఊరుకోవాయా, అమ్మా నాన్న లేరు, నువ్వు మాట్లాడేవాడు. నిజానికి శివుడికి అమ్మా నాన్న లేరండి, శివుడికి లేరు, విష్ణువుకి లేరు, స్వయంభూవులు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ అమ్మా నాన్న ఎవరో ఉంటే వాళ్ళు జగత పితరువు ఉందే మాతాపితరువు ఎలా అవుతారండి, ఎవరు ఎవరికి. అందరికీ అందరికీ ఆశ్రయం కావాలి మనం అంటే మనకి ఆశ్రయం వేరే ఉండకూడదు, అదే నిరాశ్రయ అయ్యానే. శివుడు వెంటనే నవ్వుకున్నట్టు, కోపం రాలేదు. అమ్మా నాన్న లేరంటే తిట్టినట్టు అది, అనాథమని కోపం రాలేదు. అదే శివుడు అంటే, భగవతత్వం అంటే అది, సహిష్ణుత అంటే అది. వెంటనే అన్నట్టు కోపం వచ్చినట్టుగా నటిస్తాను, ఊరుకో అత్తమామలేరు నువ్వు మాట్లాడమే అన్నట్టు. అయ్యో పోయి ఇదేమిటిది, ఆవిడేమో నీకు అమ్మా నాన్న లేరని ఆక్షేపిస్తే ఈయన వెంటనే నీకు అత్తమామలేరుగా అన్నట్టు. అంతే కదా, మరి ఈయనకు అమ్మా నాన్న లేకపోతే ఆవిడకి అత్తమామలేనట్టేగా. ఆవిడ ఆశ్చర్యపోయింది, ఇదేమిటయ్యా మీ అమ్మా నాన్న లేకపోతే అది కూడా నా లోపం అన్నట్టుగా చూపిస్తున్నామంటే. వెంటనే శివుడు, పార్వతి మీ అమ్మా నాన్న మా అమ్మా నాన్న కాదా, అత్తమామల్ని తల్లిదండ్రులుగా భావిస్తే ఎన్ని సంవత్సరాలైనా ఎంత బాగుంటాయి. మా అమ్మా నాన్నే అమ్మా నాన్న, మీ వాళ్ళు అమ్మా నాన్న కాదా, అలాగే మా నాకు అమ్మా నాన్న లేకపోతే అది నాకు అవమానం ఏమిటి, నీకు కూడా అవమానం కాదా. అంచేత నీకు అత్తమామలు ఎరుగా అన్నాను నేను. అది అవమానమేగా మరి, అత్తమామ లేకపోవడం సౌభాగ్యమా, అమ్మా నాన్న లేకపోవడం అవమానమా. ఇది కూడా పక్షపాత భావనేనండి. మన అమ్మా నాన్న బాగుండాలా, అత్తమామ లేకుండా పోవాలా, దుర్మార్గం అన్నారు దాన్ని. వాళ్ళెవరికి అమ్మా నాన్న కాదా, వాళ్ళు అమ్మా నాన్న కాకపోతే వాళ్ళు కొడుకో కూతురు కుట్టకపోతే వాళ్ళు మనకు భార్యాభర్త ఎలా అయ్యారు అసలు. అంటే అమ్మా నాన్న క్షేమం ఎంత కోరుకుంటామో అత్తమామ క్షేమం కూడా అంతే కోరుకోవాలి. అప్పుడు సంవత్సరాలన్నీ బాగుంటాయి. ఇదే పార్వతీ పరమేశ్వరుల సందేశం. అంతే అది వాళ్ళు ఎందుకు దెబ్బలాడుకుంటారు, సరదాకి పుట్టించిన వ్యవహారం. కానీ ఇందులో ఎంత తత్వం ఉంది. ఆ రకంగా చూస్తే అమ్మా నాన్న లేని శివుణ్ణి పెళ్లి చేసుకుని హిమవత్ పర్వతరాజ పుత్రి పర్వతమంత మావగారిని కల్పించడం ద్వారా, మేనాదేవంత అత్తగారిని కల్పించడం ద్వారా, మైనాకుడంత భావమృదిని కల్పించడం ద్వారా, పర్వతం మీద రత్న కనకాలన్నిటికీ అధిపతిని చేయడం ద్వారా అమ్మవారు శివుడికి ఆశ్రయమైందా లేదా. అందుకే ఆవిడ్ని ఆవిడ ఎవరిని ఆశ్రయించదు, భర్త సహా అందరికీ ఆవిడే ఆశ్రయం. ఆవిడ్ని మనం ఆశ్రయిస్తే తిరుగు ఏమైనా ఉంటుందా ఇంకా, నిరాశ్రయాయై నమః. ఇది నిరాశ్రయ శబ్దానికి అర్థం. ఆశ్రయ శబ్దం వచ్చింది కాబట్టి సరదాకి శాస్త్రాల్లో జరిగిన చర్చ ఒకటి చెబుతా. చార్వాక మతం, బౌద్ధ మతం, జైన మతం, రకరకాల మతాల వాళ్ళందరూ శంకరాచార్యులతో చర్చించినప్పుడు చార్వాక మతం వాడు అన్నట్ట నాస్తికుడు కదా, ఆయన అన్నట్ట ఆత్మ ఆత్మ అంటారు, ఏమీ లేదండి శరీరమే ఆత్మ అండి ఇంకేం లేదు. ఆ ఆత్మ ఏదైనా ఉంటే అది శరీరాన్ని ఆశ్రయించింది ఉంది అన్నట్ట. శరీరాన్ని ఆశ్రయించి ఆత్మ ఉంటుందా, ఎంతకంటే అజ్ఞానం ఉందా. ఇది చార్వాక సిద్ధాంతం, నాస్తిక సిద్ధాంతం ఇంత పునాదిరహితంగా ఉంటుంది. అది శరీరాన్ని ఆశ్రయించి ఆత్మ ఉండడం ఏంటండి, మనిషి చనిపోయాడు శరీరం అక్కడే ఉంది, ఆత్మ చూపించమన్నాడు ఎక్కడుందో. ఆత్మ వెళ్ళిపోయిందని వీడు అంగీకరిస్తే ఆత్మ అనేది వేరుగా ఉన్నట్టు, అది వేరు లోకాలకు వెళ్ళినట్టు అంగీకరించాల్సిందే. మరి ఆత్మ లేదు అంటే ఇంతవరకు బతికింది ఏమిటి, ఇప్పుడు పోయింది ఏమిటి, శరీరం ఎప్పుడు ఉందిగా, ఇదివరకు పనిచేసిన కళ్ళు ఇప్పుడు ఎందుకు పనిచేయట్లా, ఇదివరకు పనిచేసిన చెవులు ఎందుకు పనిచేయట్లా, అందులో ఉండే జీవశక్తి పోయిందా లేదా, ఆ జీవశక్తినైనా నువ్వు ఆత్మ అని అంగీకరించాలా వద్దా. అప్పుడు అన్ని శరీరాల్లోనూ జీవశక్తి ఉందా లేదా, శరీరాల మధ్యలో కూడా జీవశక్తి ఉందా లేదా, గాలిలో జీవం లేకుండానే వీస్తుందా, అగ్నిలో జీవం లేకుండానే వెలుగుతోందా, చెట్టులో జీవం లేకుండానే ఎదుగుతోందా, మరి సమస్త అంతటా నిండి ఉన్న జీవశక్తిని దైవశక్తి అంటే ఓ నాస్తిక మహాశయ నీకు అభ్యంతరం ఏంటయ్యా అజ్ఞానం కానీ. సమిష్టిరీశ్వరో యష్టిర్ జీవు వేదం స్పష్టంగా చెప్పింది అన్నమాట. ఒక్క దెబ్బతో చార్వాక మతం నాస్తికవాదం కోటుకు పోయి బుర్రలేని మాటలు బుర్రలేని మాటలేనివి, బుర్రలేని మాటలు బుద్ధి లేని మాటలు.
ఆత్మ ఆత్మకు శరీరం ఆశ్రయం ఏంటంటే కర్మ. ఇవాళ ఉండి రేపు పోయే శరీరం ఆశ్రయమా? 147 నామం నిత్యశుద్ధ యై నమః. నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర నిత్యశుద్ధ యై నమః. నిష్ప్రపంచ నిరాశ్రయ అయిపోయాయి కదండి. నిత్యశుద్ధ యై నమః 148 నామం ఇది. నిత్యము శుద్ధంగా ఉండడం అంటే పరిశుద్ధత. ఈ శుద్ధత అనే శబ్దాన్ని మూలంలోకి ఎడితే అర్థం తెలుస్తుంది. శుద్ధి అంటే పవిత్రంగా ఉండడం కాదు, ఖాళీ చేసేయడం అని అర్థం. శుభ్రం వేరు, శుద్ధి వేరు. రోజు ఇల్లు ఊడ్చుకున్నప్పుడు మనం శుభ్రం చేసామని వాడతాం. ఎప్పుడైనా మైల వచ్చినప్పుడు మొత్తం అంతా కడిగేసి ఇంట్లో సామాన్లు బయట పెట్టేసినప్పుడు శుద్ధి చేసామని వాడతాం. అమ్మవారు నిత్యశుద్ధ అంటే ఏది ఆవిడ మనసులో ప్రవేశించదు, మొత్తం ఖాళీ ఖాళీ, ఎప్పటిదప్పుడే వదిలేయి, ఎక్కడిదక్కడే వదిలేయి. అదే భగవత్స్థితి, అదే జీవన్ముక్త స్థితి, అదే స్థితప్రజ్ఞ స్థితి, అదే అవధూత స్థితి, అదే సాక్షాత్ పరబ్రహ్మస్థితి. బ్రహ్మవిద్ బ్రహ్మ ఇవ భవతి. అలా మనం ఉండగలిగితే సాక్షాత్ పరమాత్మ అయిపోయినట్టే, ఇంకెవరిని మనం ఆశ్రయించాల్సిన అవసరం లేదు. బ్రహ్మజ్ఞానం అంటే అదే. ఎక్కడిదక్కడే వదిలేయి, ఎప్పటిదప్పుడే వదిలేయి, చేయవలసింది చేసేయి, మళ్ళీ మానకూడదు. కంచీకర్ర అవతల పారేశాక సారథ్యం గురించి శ్రీకృష్ణుడు మాట్లాడలేదు ఇంకా. కానీ యుద్ధం జరిగి ఎన్నో రోజులైపోయాక కూడా బోయవాడ చేతుల్లో అవమానం ఎదురైతే ఏడ్చుకుంటూ వ్యాసమహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు అర్జునుడు. నారాయణుడికి నరుడికి అంత తేడా ఉంది. నేను శ్రీకృష్ణుడు భార్యలను తీసుకుని హస్తినాపురానికి పెడుతున్నానండి తాతగారు, బోయవాళ్ళు వచ్చి నన్ను గెలిచారండి, ఇంకా నా గాంధీవం విలువే ఉందండి అని ఏడిచాడు. ఏమైంది భగవద్గీత ఏం అర్థమైనట్టు ఈ పెద్ద మనిషికి? అదే శ్రీకృష్ణుడు అంత సారథ్యం చేసిన వాడు, అంత పాండవుల్ని గెలిపించిన వాడు, తర్వాత తన కళ్ళ ముందే తన వంశమంతా నాశనమైపోయినా బాధపడలేదే. బలరాముడు వెళ్ళాక తాను ఒక్కడు కూడా వెళ్ళి అక్కడే ప్రాణాలు వదిలిపెట్టవలసి వచ్చిన ఒక బోయేవాడి చేతుల్లో ప్రాణాలు కోల్పోయినా బాధపడలేదే ఒక చిన్న బాణానికి. మరి 10 మంది బోయేవాడి చేతుల్లో అవమానం జరిగిందని అర్జునుడు బాధపడ్డాడు. చాటు నుంచి ఒక బోయేవాడు బాణం వేస్తే శ్రీకృష్ణుడు హాయిగా ప్రాణాలు అర్పించేశాడు. బొటనవేలు ఆడించి చూపించాడు, వేసుకోరా అబ్బాయి వేసుకో, రామాయణం నాటి బాకీ తీర్చుకో అని చెప్పాడు. ఇది పరమాత్మ స్థితికి జీవస్థితికి తేడా, దైవానికి జీవానికి, నారాయణునికి నరునికి తేడా ఇది. మనకి దేవుడు ఎందుకు అర్థం కావట్లేదు అంటే కృష్ణుల్లా ఉండలేక అర్జునుల్లా ఉండడం వల్ల. మనం నరుల్లాగే ఉంటున్నాం, మనం నారాయణుడయ్యే ప్రయత్నమే చేయట్లే, పైగా అది సాధ్యమా అని ఆలోచిస్తున్నాం అంతే. అసలు సాధ్యమేనయ్యా బాబు అని చెబుతున్నాయి సమస్త వేదాంత గ్రంథాలు. నువ్వు ఉండదలుచుకుంటే ఈ క్షణం ఉండొచ్చు. మనస్సులోంచి ఆ జ్ఞాపకాలను తీసేయలేకపోతున్నాయి, ఎందుకంటే మనకి వాటిని పట్టుకుని వేలాడాలని ఉంది అర్జునుల్లాగే. అవమానాలని సన్మానాలని నిందల్ని స్తుతుల్ని సుఖాలని దుఃఖాలని జయాలని అపజయాలని బాగా తలుచుకోవడం, చెప్పుకోవడం, ఓ ఇంటర్వ్యూలు ఇవ్వడం, బాగా ప్రచారం చేయించుకోవడం, మన సీడీలు మనమే చూసుకుంటూ ఉండడం, మన పుస్తకాలు మనమే చదువుకుంటూ ఉండడం, ఎవరు వచ్చినా మన గురించి చెప్పుకుంటూ ఉండడం, మనకి ఇదంతా ఎవరైనా మన గురించి చెబితే ఆహా ఏమి బాగా చెప్పారండి, ఏమిటో మీకు అభిమానం ఉంది అనడం, ఇవన్నీ మొదలెట్టాం ఇక్కడ. అందుకే మనకు అహం పోవడం లేదు, అందుకే మనం నిత్యశుద్ధంగా ఉండలేకపోతున్నాం. అమ్మవారు ఎలా ఉంటుంది నిత్యశుద్ధంగా అంటే, సృష్టి కాలంలో కానీ స్థితి కాలంలో కానీ లయం చేసేటువంటి కాలంలో కానీ పాదరసంలాగే దేన్ని అంటుకోకుండా ఉంటుంది ఆవిడ. అందుకే వేదంలో భగవంతుడు ఏమంటారండి, మహాన్ శుచిహి అస్పరిశశ్చ మహాన్ శుచిహి అంటారు. అస్పరిశశ్చ మహాన్ శుచిహి, అస్పరిశశ్చ దేన్ని అంటుకోడు, మహాన్ శుచిహి అంతకంటే పవిత్రమైన పదార్థం, అంతకంటే శుద్ధమైన పదార్థం మరొకటి లేదన్నారు. అస్పరిశశ్చ మహాన్ శుచిహి అంచేత నిత్యశుద్ధంగా మనం ఉండగలిగితే ఎలా ఉండాలయ్యా? దిలీపుడి కథలో రఘువంశంలో దిలీపుడి గురించి చెప్పినట్టుగా ఉండాలి. అసక్త సుఖమన్వభూత్. దిలీపుడు రాజ్యభోగాలన్నీ అనుభవిస్తున్నాడు, దండయాత్రలు చేస్తున్నాడు, యుద్ధాలు వస్తే ఎదుర్కొంటున్నాడు, సంసార భోగాలు అనుభవిస్తున్నాడు, పిల్లల్ని పెంచుతున్నాడు, రాజ్యపాలన చేస్తున్నాడు. కానీ దేంట్లోనూ ఆయన మనస్సు పూర్తిగా లీనమై అంటుకొని లేదు. లీనమవడం వేరు, అంటుకొని లేదు. ఎక్కడికెక్కడే వదిలేస్తున్నాడు, ఎక్కడికెక్కడే వదిలేస్తున్నాడు. నిశ్చింతగా రాత్రి 10 కాగానే పడుకుంటున్నాడు. మన జీవితాల్లో మనం అలా ఉండాలి, ఎక్కడదక్కడే వదిలేయి, ఎప్పటిదప్పుడే వదిలేయి. ఇంకా దాని గురించి చర్చ వద్దు. అసలు ఏం జరిగినా వద్దు, మంచి జరిగినా వద్దు, చెడ్డ జరిగినా వద్దు, అవమానం జరిగినా వద్దు, సన్మానం జరిగినా వద్దు. మాటల్లో మౌనం సరిపోదు, క్రియల్లో మౌనం సరిపోదు, మనస్సులో కూడా మౌనానికి వెళ్ళిపోవాలి. దాన్ని కాష్ఠ మౌనం అంటారు. చెక్క రాయి అంతే లెక్క.
ఆ స్థితి క్రమంగా అభ్యాసం చేయాలి మనం. అప్పుడు ఈ నామం అర్థమవుతుంది బాగా. నిత్యశుద్ధాయై నమః 149వ నామం. నిత్యబుద్ధాయై నమః. నిత్యశుద్ధంగా ఉండాలి అంటే నిత్యబుద్ధంగా ఉండాలి. అందుకే ఈ రెండింటి మధ్య అనుబంధం. లలితా సహస్రంలో నామాలు, విష్ణు సహస్రంలో నామాలు అనుబంధం కలిగిన నామాలండి. దేనికి దానికే విడి పువ్వులను అనుకోవద్దు. అందున అనుబంధం లలితా సహస్రంలో ఇంకా ఎక్కువ. ఇంకా ముందు ముందు అనుబంధాలు చూస్తాం. అనుబంధాలు తెలియకపోతే వ్యాఖ్యానాలు పొరపాటు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. అనుబంధాలు తెలియక, మాటల మధ్యలో ఉండే అనుబంధం తెలియక అదో నామం ఇదో నామం అనుకుని వేరు వేరు అర్థాల కింద రాసేసిన వాళ్ళు ఉన్నారు. ఆ మాటల మధ్యలో అనుబంధం ఉండదు. నిత్యశుద్ధ నిత్యబుద్ధ, నిష్ప్రపంచా నిరాశ్రయ, నిత్యముక్త నిర్వికార. నిత్యముక్తం కాబట్టే నిర్వికారం అయితేనే నిత్యముక్తం అవుతాం. నిత్యశుద్ధంగా ఉంటేనే ఉండాలంటే నిత్యబుద్ధంగా ఉండాలి. నిష్ప్రపంచంగా ఉండాలంటే నిరాశ్రయంగా ఉండాలి. ప్రపంచంలో ఏ విషయాలు మనం పట్టించుకోకుండా మన గొడవేదో మనం చూస్తున్నాము. ఎవరి మీద ఆధారపడకూడదు మన మరి. అంతే కదా, నిరాశ్రయం నిష్ప్రపంచంగా ఉండాలి అంటే నిరాశ్రయంగా ఉండాలి. అలాగే నిత్యముక్తంగా ఎప్పుడు ముక్తి పొందిన జీవన్ముక్త స్థితిలో ఉండాలంటే నిర్వికారంగా ఉండాలి. మార్పులు కోరుకోవద్దు, ఉన్నది చాలు, ఉన్నది చాలు, ఏ మార్పు వద్దు, ఉన్నది చాలు. ఒకవేళ ఏదైనా మార్పు అనుకోకుండా వచ్చింది రాని మంచిదే, అదే నిర్వికార స్థితి, ఉంటేనే నిత్యముక్త. ఇప్పుడు నిత్యశుద్ధంగా ఉండాలి అంటే నిత్య బుద్ధంగా ఉండాలి. ఈ బుద్ధ అంటే బుద్ధుడు అర్థమైతే బుద్ధార్థం అవుతుంది. అందుకే ఆయన బుద్ధుడు అన్నారు. అంతకుముందు ఆయన సిద్ధార్థుడు. సిద్ధార్థుడు అంటే కోరిక నెరవేరని వాడు. బుద్ధుడు కోరికలే లేవండి, కోరికలు దుఃఖానికి మూలం అని చెప్పాడు, వదిలిపెట్టమని చెప్పాడు ఆ మహానుభావుడు. ఆయన సిద్ధార్థుడు అనడం ఏమిటండి? సిద్ధార్థుడు కంటే బుద్ధుడు చాలా గొప్ప మాట. అందుకే ఆయన బుద్ధుడు అయ్యాక బుద్ధుడు అన్నారు, కానీ సిద్ధార్థుడు అనలేదు. సిద్ధార్థ స్థితి కంటే బుద్ధ స్థితి చాలా గొప్పది. బుద్ధ అంటే మెలకువగా ఉండడం. దేందుకు ఏమి మెలకువగా ఉన్నాడు? ఆయన ఆత్మను గురించిన ధ్యానం చేసిన కొద్దీ ఆయనకి ఏమర్థమైంది అంటే మన గురించి మనం మన మీద మనం దృష్టి పెట్టకపోవడం, ఈ ప్రపంచం మీద దృష్టి పెట్టడం వల్లే మనకు కోరికలు పెరుగుతున్నాయి. కోరికలే అనేక రకాల క్రోధానికి, లోభానికి, మోహానికి, మదానికి, మాత్సర్యానికి కారణం అవుతున్నాయి. అంచేత కోరికే అన్నిటికీ మూలం అనే ముఖ్యం విషయం అర్థమైంది. ఎందుకని? నిత్య బుద్ధుడుగా ఉండబట్టి, ఎప్పుడూ మెలకువగా ఉండబట్టి. ఎప్పుడు మెలకుగా ఉండడం అంటే ఎప్పుడెప్పుడు మెలకుగా ఉండాలి? జాగ్రత్ స్వప్న సుషుప్తి సుస్ఫుట తరాయా సంవిదుజృంభతి యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోత జగత్ సాక్షిణి సైవాకం నిజ నచ నిత్య వస్తుతి సైవాకం నచ దృశ్య వస్తుతి దృఢ దృఢ నై సైవాకం నచ దృశ్య వస్తుతి ఎస్యాస్తి చేయత్ చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషామనీషామమా. ఏ తేజస్సు, ఏ ఆత్మ జాగ్రత్త అవస్థలోను స్వప్నావస్థలోను సుషుప్తిలో ఉన్నప్పుడు కూడా తాను మెలుకుగా ఉండి అన్నింటినీ సాక్షిగా చూస్తోందో అదే నేను. జాగ్రత్ స్వప్న సుషుప్తి సుస్ఫుటధరాయా సంవిదుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోత జగత్ సాక్షిణి సైవాకం నచ దృశ్య వస్తుతి దృఢ ప్రజ్ఞాహియస్యాస్తి చేత్ చండాలోస్తు సతు ద్విజోస్తు గురురుత్యేషా మనీషామమా. మనీషా పంచకంలో 5 శ్లోకాల్లో మొదటి శ్లోకంలో శంకరాచార్య చెబుతారు ఈ విషయాన్ని. ఈ జ్ఞానం ఉన్నవాడు ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, స్త్రీలైనా పురుషులైనా నాకేమీ సంబంధం లేదయ్యా, వారిని గురువుగా భావించి పాదాభివందనం చేస్తున్నా అన్నారు. జ్ఞానానికి ఆ రోజుల్లో ఎంత ప్రాధాన్యం ఉందో గమనించండి. పుట్టుక కాకుండా, సమాజంలో హోదాను బట్టి కాకుండా, జ్ఞానాన్ని బట్టి గౌరవించేవారు. అందుకే శంకరాచార్య అంతటి వాడు ఒక చండాలుని పాదానికి ఏమీ మాట్లాడకుండా నమస్కారం చేశాడు. అతను ఆ బ్రహ్మజ్ఞానాన్ని బోధించగానే గురువుగా స్వీకరించి నమస్కారం చేశాడు. అప్పుడు ఆ ఆవేశంలో ఆశువుగా పొంగినటువంటి శ్లోకాలే మనీషా పంచకం. మనీషా మమ మనీషా మమ గురురుత్యేషా మనీషా మమ నూనం మనీషా మమ అనే ఆ మనీషా అన్న మాట ప్రతి శ్లోకంలో చివర మొకుటంగా వస్తుంది. అందుకని దీన్ని సాహితీ ప్రపంచంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో మనీషా పంచకం అంటారు. ఇది భవవ్యాధికి ఇంతకంటే మందు లేదు. ఇది గొప్ప ఔషధం. పంచకోళ్ళ కషాయాలు అవన్నీ ఏం పనిచేస్తాయో తెలియని ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. జాగ్రత్త మెలకుగా ఉన్నా సరే, స్వప్న కలగంటున్నా సరే, సుషుప్తి గాఢ నిద్రలో ఉన్నా సరే, లోపల ఒక తేజస్సు వెలుగుతోందా లేదా నేను నేను అని అందరికీ అనుభవం ఇది. మెలకుగా ఉన్నప్పుడన్నా పైపే మాటలు, పైపే పనులు, పైపే ఆలోచనలు వచ్చి మానేసి లోపలికి చూస్తే లోపల నేను వేరుగా ఉందని తెలుస్తుంది. కలగంటున్నాం పొద్దున్న లేవగానే కల ఎలా వచ్చిందో అలా చెబుతున్నాడు. చూసిన వాడు ఒకళ్ళు లేకపోతే కల ఎవరు చెబుతున్నారండి?
ఆ చూసింది కలలో శరీరం కాదండి, కలలో ఉన్న మన శరీరాన్ని కూడా చూసిన పడుకున్న శరీరం అండి. మరి ఆ పడుకున్న శరీరంలో నిత్యమైనటువంటి కళ ఒకటి లేకపోతే ఆత్మ అనేది ఏది చూసింది ఏది చెబుతోందండి? అంచేది మనం మెలకుగా ఉన్నప్పుడు అది ఉంది, మనం కలగనేటప్పుడు అది ఉంది. పోని గాఢ సుషుప్తి, కలగూడలేని గాఢ నిద్రలోకి వెళ్ళ పొద్దున లేవగానే ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసింది అమ్మ, ఆదా మరిచి నిద్రపోయామంటారు. ఆదా అంటే ఒళ్ళు, తెలుగులో ఆదా అంటే శరీరం అని అర్థం. ఒళ్ళు మరిచిపోయిన నిద్రలో కూడా ఒకడెవడో లోపల ఉన్నవాడు చూసి ఉండకపోతే పొద్దున లేచాక నాకు సుఖమైన నిద్ర పట్టిందని ఎవరు చెబుతున్నారు? ఎవరు అనుభవంలో లేనిది ఎవరు చెబుతారు? అనుభవంలో ఉన్నవాడే చెబుతాడు కదా. అంటే ఈ చెబుతున్న వాడు శరీరం కాదు, బుద్ధి కాదు, మనస్సు కాదు, ప్రాణం కాదు, ఇంద్రియం కాదు, ఆత్మేన అర్థమైపోట్లా ప్రత్యక్షంగా. అంచేత అద్వైతాన్ని మించినటువంటి శాస్త్రీయ సిద్ధాంతం ఉండే అవకాశమే లేదు. హిందూ ధర్మ సిద్ధాంతమే, అద్వైతమే, వేదాంతమే ఒకటే సిద్ధాంతం. వేదాంతం పూర్తిగా శాస్త్రీయం, ప్యూర్ సైంటిఫిక్, పక్కా హేతువాదంతో రుజువు చేస్తున్నాను. దీన్ని ఎంత ఎవరు చెబుతున్నాడు చెప్పండి? అది భ్రమ, భ్రమ అనద్దు. భ్రమకు సాక్షి ఎవరు? వేదిక మీద ఒక ఇంద్రజాలం జరిగింది, చూసినవాడు కాసేపు భ్రమ నుంచి తేరుకున్నాక భ్రమ అంటున్నాడు. భ్రమలో ఉన్నాక ఉన్నప్పుడు అంటున్నాడా? లేదు, భ్రమ ఇంద్రజాలం ఎవరైతే చేస్తున్నారో వారంటారు, వారికి తెలుసును కాబట్టి. అది మనం అంటాం లేదే, భ్రమలో ముంచి హెడ్ర పావు గంట సేపు అంటున్నాం, తేరుకున్నాక ఏం కనపట్లేదే అని అంటాం. మీరు ఎక్కడి నుంచి వచ్చింది ఇది? వేదిక మీద ఒక ఇంద్రజాలికుడు మన పావు గంటో అరగంటో గంటో రెండు గంటలో ఇంద్రజాలంలో మాయలో ముంచేసేయడం, మళ్ళీ మనం తేరుకోవడం చూస్తున్నామా? భగవంతుడు అందరికంటే గొప్ప ఇంద్రజాలకుడు అండి, ఇదంతా విష్ణమాయ అండి, ఇది మాయలో మన ఆయన ముంచుతున్నాడు మళ్ళీ తేలుస్తాడు కంగారు పడకంటే ఆశ్చర్యంగా ఉందా? అజ్ఞానం కాదండి ఇది, అర్థమైతే అది అర్థం అవ్వట్లేదా? అందుకే శంకరాచార్య జగన్ మిథ్యా ఇంద్రజాలం మాయా అన్నారు. ఇదంతా ఇంద్రజాలం, ఎందుకు ఊరికే దీని గురించి అంత కలవరపడతావు? నీ పని ఏదో చేసే లేదా? ఎందుకంటే ఇంత ఇంద్రజాలం చేసిన వాడు ఇంద్రజాలం అయిపోయాక మన డబ్బులు అడుగుతున్నాడు. మరి వాడు ఇంద్రజాలంతోనే వాడు వస్తువును సృష్టించుకోవచ్చు కదా, అవి మాయని వాడికి తెలుసు, అవి నిలబడవని తెలుసు. గారడీ చేసిన వాడు గారడీలోనేమో మన చేతిలో డబ్బులు సృష్టించేవారండి, పూర్వం నాణ్యాలు సృష్టించేవారు, అయిపోయాక ఆ నాణ్యాలన్నీ మాయమయ్యి మళ్ళీ ఓ రూపాయి ఏమని అడిగేవాడు. మరి సృష్టించిన రూపాయి ఏమైంది? అది మాయ, వాడికి తెలుసు మనకి తెలియదు అని తర్వాత మనకి తెలిసింది. మన జేబులో ఉన్న రూపాయి నిజమని తెలిసింది. ఇలాగ మన మనస్సులో ఉన్న భావాలన్నీ మాయలు మిథ్యలు, నిత్యమైంది ఆత్మ ఒకటే. ఇదే ఈ స్థితిలో మనం నిరంతర చింతన చేస్తూ మనస్సుని ఎప్పుడు నిత్యబుద్ధంగా ఉంచాలి. అదే నిత్యబుద్ధాయై నమః. దానికే వేదంలో ఏం చెబుతారని, నహి విజ్ఞాతుర్ విజ్ఞాతేర్ విపరిలోపో విద్యతే. విజ్ఞాత అని ఒకడు ఉన్నాడయా తెలుసుకునేవాడు, విజ్ఞాతం అని ఒకటి ఉందాయా తెలుసుకోబడే వస్తువు, దానిలో ఉండే మార్పులు దానిలో ఉండే వికారాలు మనకంటవు కదా అన్నాడు ఆయన. మరి సినిమా చూస్తున్నామండి మనం, విజ్ఞాత ఆ సినిమా విజ్ఞాతం, పోనీ మనం ద్రష్ట అది దృశ్యం. దృశ్యంలో ఉండే వికారాలు మనం అంటుతున్నాయా? ఒక్కోసారి కంగారు పడుతున్నాం, బాధపడుతున్నాం, అయ్యో అంటున్నాం, కళ్ళు తుడుచుకుంటున్నాం, ఆవేదనకు లోనవుతున్నాం, ఏమిటో ఇంత భయంకరమైన సినిమాకి వచ్చా అనుకుంటున్నాం. కానీ ఇవేవీ లేకుండా అలా కూర్చుని మొద్దురాజచెప్పల్లో చూసేవాళ్ళు లేరా? వాడిని మొద్దురాజచెప్పే ఎందుకు అనుకోవాలి? బ్రహ్మజ్ఞాని అనుకోవచ్చు కదా. నువ్వు ముద్దంటే ముద్దే, బుద్ధ అంటే బుద్ధ, బుద్ధుడిని మాత్రం వద్దు అన్న అజ్ఞానం లేరా? బుద్ధుండే మొద్దు అన్నారు. అంచేత బుద్ధుడిలాగా ఉండేవాడు కూడా మొద్దులనే కూడా లోకంలో ఉంటారని వీడి స్థితి ఏమిటో వాడికి అర్థమే చేస్తే కదా. ఒక పరమహంస పరివిరాజకి ఆచార్యుడైన వాడు అవధూతగా ఎక్కడో అలా తిరుగుతూ ఉంటే తెలియనివాడు ఏమంటాడో, ఎవడా గడ్డమాడో ఏంటి అలా తిరుగుతున్నాడు ఊరికే అంటాడు. వీడికి వీడికి ఏం తెలుసు ఆయన స్థితి? ఆయన గడ్డం తీసుకోకపోతే ఇంకా గడ్డవాడు అంటాడు అనమాట వీడు. ఆయన గడ్డం తీసుకోవాలని లేదు ఆయనకి, ఆయన శరీరం స్పృహ లేదు, గడ్డ మీద తీసుకుంటాడు. అయితే గడ్డం తీసుకోవాలంటే ఈ బ్లేడ్లు ఉండాలి, ఈ ఫోములో ఏవో ఉండాలి, ఈ కుచ్చులు ఉండాలి, పిచ్చులు ఉండాలి, ఎన్ని ఉండాలి ఇక్కడ? ఇదంతా పోగేసి కూర్చుంటాడు ఆయన, ఏదో గడ్డం పెరగనే అన్నాడు. ఆయనకి అది అడ్డం కాదు, మన గడ్డం అనుకుంటున్నాడు. అంత స్థితిలో ఆయన ఉంటే మన అజ్ఞానంతో మనం ఆయనకి పేర్లు పెట్టి ఎవడెవడండి గడ్డ వాళ్ళు ఊరికే తిరుగుతున్నారు ఇక్కడ బిచ్చగాళ్ళ? అవధూతలు అలాగే ఉంటారండి, మనం గ్రహించుకోవాలి. లేకపోతే అజ్ఞానానికి ముగింపు ఉండదు. శలవు.